మన ప్రతి పండగ గొప్పతనం. కష్టాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, బాధని వీటన్నింటినీ మనం స్వీకరించగలగాలని ఈ పండగ ఉగాది. భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికి శ్రీరామనవమి. విలువైన వాటిని కూడా పెట్టమని నేర్పేది ఈ పండగ అక్షయ తృతీయ. ఉపవాసం ఉండాలని చెబుతూనే ఇష్టమైన పిండి వంటలు చేసుకుని తినాలని తొలి పెద్ద ఏకాదశి. జ్ఞానాన్ని మనకు అందించిన గురువుని మర్చిపోవద్దు అని వ్యాసగురు పౌర్ణమి. ప్రాణాలను తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని నాగుల చవితి. నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉండమని వరలక్ష్మి వ్రతం. తోడబుట్టిన బంధం ఎన్నటికీ వీడలేనిదనే ఈ పండుగ రాఖీ పౌర్ణమి. ఊరంతా ఒక్కటిగా కలవడానికి వినాయక చవితి. నవరాత్రులు చనిపోయిన వారిని మరవకని చెబుతూ పెత్తరమవాస్య. ఊళ్ళోని వారంతా ఎలాంటి భేదాలు లేకుండా కలిసిపోతూ ఆటపాటలతో సంతోషంగా గడపమనే బతుకమ్మ. ఎల్లప్పుడూ నీకు అండగా నిలిచి నీ పనులన్నీ చేసేదానిని గౌరవించు అని తెలిపే పండుగని దసరా ఆయుధ పూజ. సిరి సంపదలు ఎప్పుడూ నిల్వై ఉండాలని ధనత్రయోదశి. 10 మందికి వెలుగు చూపే జీవనం ఇవ్వాలని దీపావళి. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబం అంతా ఒక్కటిగా చేరి ఆనందించాలనేది కేదారేశ్వర వ్రతం. చలికాలం చల్లటి నీళ్ళతో స్నానం చేసి ఇంద్రియములను గెలవమనేది కార్తీక పౌర్ణమి. మనం జీవించే ఉన్నాం అంటే కారణం వ్యవసాయం. అలాంటి వ్యవసాయాన్ని మరవకుండా సంబరాలు జరుపుకోమనేది ఈ పండుగ సంక్రాంతి. కాలం మారుతుంది, నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని తెలిపే పండుగే మహాశివరాత్రి. కోరికలను తగ్గించమను కామదహనం. వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు వివిధ అనుభూతులను పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని హోలీ. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.